బీఆర్ఎస్ పార్టీని జాతీయ రాజకీయాల్లో క్రియాశీలంగా మార్చడానికి ఆ పార్టీ అధినేత ముఖ్యమంత్రి కేసీఆర్ తీవ్రంగా శ్రమిస్తున్నారు. ముఖ్యంగా మహారాష్ట్ర బీఆర్ఎస్ బలోపేతంపై స్పెషల్ ఫోకస్ పెట్టారు. బీఆర్ఎస్ ఆవిర్భవించిన రోజు నుంచి మహారాష్ట్రలో ప్రవేశించిన పార్టీ అంచెలంచెలుగా అక్కడ ఎదగడానికి, అక్కడి నుంచి దేశవ్యాప్తంగా విస్తరించడానికి పావులు కదుపుతోంది. ఇందులో భాగంగానే సీఎం కేసీఆర్ ఈవేళ నుంచి 2 రోజుల పాటు మహారాష్ట్రలో పర్యటించనున్నారు. పండరీపూర్, తుల్జాపూర్ ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు. హైదరాబాద్ నుంచి రోడ్డు మార్గాన కేసీఆర్ బయలుదేరారు. దాదాపు 1000 వాహనాలతో భారీ ర్యాలీగా బయలుదేరినట్టుగా సమాచారం. ఇక దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ ని మా బ్యూరో చీఫ్ నేతాజీ అందిస్తారు. నేతాజీ సీఎం కేసీఆర్ మహారాష్ట్రకు బయలుదేరినట్లుగాను భారీ కాన్వాయ్తో తెలుస్తోంది. వివరాలేంటి? జ్యోతి, ప్రగతి భవన్ నుంచి మహారాష్ట్ర పర్యటనకు ముఖ్యమంత్రి కేసీఆర్ బయలుదేరారు. ఆయన బస్ లో కూర్చున్నారు. ఆయన వెంట పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, అలానే కొంతమంది పార్టీ ముఖ్య నేతలు కూడా ఉన్నారు. మొత్తం చూస్తే 600 వాహనాలతో ఆయన మహారాష్ట్ర పర్యటనకు బయలుదేరారు. నేడు రేపు 2 రోజులు కూడా ఆయన మహారాష్ట్రలోనే ఉండబోతున్నారు. ఒకవైపు పార్టీని విస్తరిస్తూనే మరోవైపు ఆలయాలను సందర్శించాలని నిర్ణయం తీసుకున్నారు. ఈ నేపథ్యంలోనే ఆయన మహారాష్ట్ర పర్యటనకు బయలుదేరి వెళ్తున్నారు. రేపు అక్కడ పండరీపూర్ కు చేరుకుంటారు. అక్కడ విఠోబా రుక్మిణి మందిర్ లో ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. ఆ తర్వాత ధారాసవ్ జిల్లా ఏదైతే ఉందో అక్కడ శక్తిపీఠమైన తుల్జాభవాని అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేస్తారు. అనంతరం హైదరాబాద్ కి రోడ్డు మార్గాన్ని మళ్ళీ రాబోతున్నారు. మరోవైపు కనుక చూస్తే ఇప్పటి వరకు మహారాష్ట్ర నుంచి పెద్ద సంఖ్యలో బీఆర్ఎస్ పార్టీలోకి చేరికలు అన్నవి కొనసాగుతూనే ఉన్నాయి. ప్రతిరోజు 100 నుంచి 200 మంది నేతలంతా కూడా పార్టీకి అంతభాగం పరిస్థితి అయితే మనం చూస్తున్నాం. ఈ నేపథ్యంలోనే ఈ రోజు ఆ షోలాపూర్ కు వెళ్తారు. అక్కడే సోలాపూర్ జిల్లాకు చెందిన భగీరథ్ బాల్కేతో పాటు వివిధ పార్టీలకు చెందిన పలువురు నేతలు ముఖ్యమంత్రి కేసీఆర్ సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరబోతున్నారు. ఆ తర్వాత తెలంగాణ నుంచి వలస వెళ్లిన చేనేత కార్మిక కుటుంబాలు ఎక్కడైతే షోలాపూర్ లో ఉన్నాయో వారితో ప్రత్యేకంగా ముఖ్యమంత్రి కేసీఆర్ సమావేశం అవుతారు. వారందరినీ కూడా మళ్ళీ తిరిగి తెలంగాణకు రప్పించే ప్రయత్నం అయితే ఆయన చేయబోతున్నారు. ఇప్పటికే దానికి సంబంధించి కొన్ని పాలసీలను కూడా తెలంగాణ ప్రభుత్వం తీసుకుంది. ఈ నేపథ్యంలోనే అక్కడ అంటే మహారాష్ట్ర వ్యాప్తంగా చేనేత కార్మికులు, తెలంగాణకు సంబంధించిన చేనేత కార్మికులు ఎంతమంది ఉన్నారో దానికి సంబంధించిన డేటాను కూడా సేకరిస్తారు. వారందరినీ కూడా తిరిగి తెలంగాణకు తీసుకొచ్చే ప్రయత్నం అయితే ముఖ్యమంత్రి కేసీఆర్ చేస్తారన్నట్టుగా తెలుస్తుంది. మరోవైపు తెలంగాణ మోడల్ అంటే తెలంగాణలో ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో రైతులకు సంబంధించి కనుక చూస్తే రైతు బంధు, ముఖ్యంగా విద్యుత్, ఎవరైనా రైతు మరణిస్తే దానికి సంబంధించిన బీమా 5 లక్షల రూపాయలు ఇస్తున్నారు. వీటన్నిటిని కూడా దేశవ్యాప్తంగా ఇంప్లిమెంట్ చేస్తానంటూ కేసీఆర్ ఇప్పటికే హామీ ఇచ్చారు. ఈ నేపథ్యంలోనే ఇటు మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఒరిస్సా, ఆంధ్రప్రదేశ్ ఈ రాష్ట్రాలపైనే ప్రధానంగా దృష్టి పెట్టారు. ఇక్కడ నుంచి దాదాపు 100 లోక్సభ స్థానాలను నెగ్గాలన్న ఆలోచనలో ఉన్నారు. అలా కనుక చేస్తే ఖచ్చితంగా కేంద్రంలో పెత్తనం చెలాయించవచ్చు, తద్వారా దేశ ప్రజలకు సేవ చేయవచ్చు అన్న సంకల్పంతో కేసీఆర్ ఉన్నారు. ఈ నేపథ్యంలోనే ఒకవైపు పార్టీని విస్తరిస్తూనే మరోవైపు చేరికలను ప్రోత్సహిస్తున్నారు. ఇప్పుడు తన పర్యటనలో భాగంగా 2 ఆలయాలను సందర్శిస్తారు. అక్కడ ప్రత్యేక పూజలు నిర్వహించి ఆ తర్వాత అయితే మళ్ళీ హైదరాబాద్ కి అయితే చేరుకున్నారు. కాకపోతే ఈసారి తాను మహారాష్ట్ర పర్యటనకు వెళ్లడం అయితే 5వ సారి అన్నట్టుగా చెప్పాల్సి ఉంటుంది. గతంలోనే అక్కడ 2 భారీ బహిరంగ సభలను నిర్వహించి విజయవంతం చేశారు. ఆ తర్వాత పార్టీ శిక్షణ తరగతులను ప్రారంభించారు. ఆ తర్వాత మళ్ళీ అక్కడికి వెళ్లి పార్టీకి సంబంధించి ఏ విధంగా ముందుకు వెళ్లాలి, ఎలాంటి వ్యూహాలను అమలు చేయాలన్నది కూడా అక్కడ స్థానిక నేతలకు దిశానిర్దేశం చేసిన పరిస్థితి అయితే ఉంది. ఈ నేపథ్యంలోనే బీఆర్ఎస్ పార్టీ అవలంబిస్తున్న ప్రజలకు సంబంధించిన విధానాలు ఏవైతే ఉన్నాయో, ప్రజా సంక్షేమం కోసం చేస్తున్న పనులు కావచ్చు, ఇప్పటి వరకు చేసిన అభివృద్ధి కావచ్చు, వీటన్నింటిని దృష్టిలో పెట్టుకుని ఆకర్షిస్తాయే వివిధ పార్టీలకు సంబంధించిన ముఖ్య నేతలంతా కూడా బీఆర్ఎస్ పార్టీలోకి వస్తున్న సిచ్యువేషన్ అయితే మనం చూస్తున్నాము. ఈ నేపథ్యంలోనే ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా 2 రోజుల పర్యటనలో భాగంగా మహారాష్ట్రకు వెళ్తున్నారు. సోలాపూర్ లోనే ఇవాళ రాత్రికి ఉంటారు. ముఖ్య నేతలతో ఆ పార్టీ భవిష్యత్ పైన ఆయన చర్చిస్తారు. రేపు 2 ఆలయాలను సందర్శించి తిరిగి హైదరాబాద్ చేరుకున్నారు.
ఇకపోతే ఈవేళటి ఈ పర్యటన ఈవేళ రేపు జరగనున్నటువంటి ఈ భారీ ర్యాలీతో మహారాష్ట్రలో సీఎం కేసీఆర్ చేసుకున్నటువంటి ఈ ప్లానింగ్ బీఆర్ఎస్ ని భవిష్యత్తులో ఎలాంటి ప్రయోజనాలు చేకూరుస్తుంది ఇక్కడ నుంచి మరింత బలోపేతానికి ఈ ర్యాలీ ఈవేళటి షెడ్యూల్స్ ఇవన్నీ కూడా మైలేజ్ తీసుకురానున్నాయా ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీకి మైలేజ్ తీసుకొస్తుందనే చెప్పాలి ఎందుకంటే 600 వాహనాల భారీ ర్యాలీ తోటి ఆయన మహారాష్ట్రకు బయలుదేరి వెళ్తున్నారు ఒక ముఖ్యమంత్రి ఆ స్థాయిలో వెళ్ళడం అంటే మామూలు విషయం కాదు తన వెంట ప్రభుత్వానికి సంబంధించి కనుక చూస్తే ఇటు మంత్రులు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు అందరూ కూడా ఉన్నారు నామనాయకత్వం లాంటి ఎంపీలు కూడా ఉన్న పరిస్థితి అయితే మనం చూస్తున్నాము ఒకవైపు పార్టీకి సంబంధించి కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో వాటన్నింటినీ కొనసాగిస్తూనే పార్టీని ఇతర రాష్ట్రాల్లో కూడా విస్తరించాలని నిర్ణయం తీసుకున్నారు మహారాష్ట్ర తెలంగాణకి బోర్డర్ కాబట్టి అక్కడ తెలంగాణకు సంబంధించిన ప్రజలు కూడా ఉన్నారు తెలంగాణతో భూభాగాన్ని కూడా వాళ్ళు పంచుకున్నారు కాబట్టి వారందరినీ ఆకర్షించాలన్న ఉద్దేశంతో ఉన్నారు అలానే అక్కడి రైతులంతా కూడా తెలంగాణలో అమలు చేస్తున్న రైతులకు సంబంధించిన సంక్షేమ కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో రైతు బంధు కావచ్చు విద్యుత్ కావచ్చు రైతు బీమా కావచ్చు వీటిని ఖచ్చితంగా మహారాష్ట్రలో కూడా అమలు చేసి తీరాల్సిందే అన్నట్టుగా అక్కడి ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చే ప్రయత్నం చేస్తున్నారు అప్పీ బార్ కిసాన్ సర్కార్ అన్న కేసీఆర్ నినాదం ఏదైతే ఉందో దాని పట్ల ఆకర్షితులై రైతులతో పాటు మహిళలు యువత వీళ్ళంతా కూడా కేసీఆర్ కి మద్దతు తెలుపుతున్న పరిస్థితి అయితే మనం చూస్తూనే ఉన్నాం ఈ నేపథ్యంలోనే బీఆర్ఎస్ లోకి భారీగా వలసలు వస్తున్నాయి వివిధ పార్టీల నుంచి కేసీఆర్ కూడా ఒకవైపు ఆ వలసల్ని ప్రోత్సహిస్తూనే పార్టీ విస్తరణ పైన ఫోకస్ పెట్టారు తాను ఏం చెప్పదలుచుకున్నది బీజేపీకి ప్రత్యామ్నాయం బీఆర్ఎస్ అన్నది ఏ రకంగా చెప్పాలో ఆ రకంగానే ఎక్కడెక్కడ కేసీఆర్ చెప్తూ వెళ్తున్నారు ప్రతిదీ విడమర్చి ప్రజలకు అర్థమయ్యే రీతిలో తన వాక్పట్న ఏదైతే ఉందో దాన్ని వినియోగించుకుని మరి ప్రజలకు అర్థమయ్యే రీతిలో చెప్తున్నారు కాబట్టి ఆయన సభలకు కూడా వేలాదిగా ప్రజలంతా కూడా స్వచ్ఛందంగా తరలి వస్తున్న సిచ్యువేషన్ అయితే మనం చూస్తున్నాం మహారాష్ట్రలో కనుక చూస్తే ఖచ్చితంగా అసెంబ్లీ ఎన్నికల్లో కూడా పోటీ చేయాలి స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేయాలి అన్నట్టుగా కేసీఆర్ ఇప్పటికే నిర్ణయం తీసుకున్నారు మరోవైపు కనుక చూస్తే మహారాష్ట్రలో బీఆర్ఎస్ పోని కూడా కొట్టింది ఒక సర్పంచ్ స్థానాన్ని ఏకగ్రీవం చేసుకుంది అదే తొలి అడుగుగా కేసీఆర్ భావిస్తున్నారు ఆ తర్వాత స్థానిక సంస్థ ఎన్నికల్లో అనంతరం అసెంబ్లీ ఎన్నికల్లో లోక్సభ ఎన్నికల్లో కూడా పోటీ చేసి బీఆర్ఎస్ ప్రభావం ఏ మేరకు ఉంటుందో ఖచ్చితంగా కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వానికి చెప్పే ప్రయత్నం చేస్తామన్నట్టుగా కేసీఆర్ చెప్తున్నారు ఈ నేపథ్యంలోనే ఆయన చేరికలను అయితే ప్రోత్సహిస్తున్నారు మరోవైపు వివిధ పార్టీలకు సంబంధించిన ముఖ్యనేతలంతా కూడా బీఆర్ఎస్ పార్టీలోకి వస్తున్న పరిస్థితిని అయితే మనం చూస్తాం అయితే మహారాష్ట్రలో బీఆర్ఎస్ కి సానుకూల పవనాలు ఉన్న మాట వాస్తవం సో ఇప్పుడు చేస్తున్నటువంటి ఈ ప్రణాళిక ఈ వ్యూహాల నేపథ్యంలో ముఖ్య నేతల ఆగమనం అనేది ఎలా ఉండబోతోంది బీఆర్ఎస్ లకి ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీలోకి వివిధ పార్టీలకు సంబంధించిన ముఖ్య నేతలంతా కూడా వచ్చి చేరారు వారిని చేర్చుకోవడమే కాకుండా వారికి బాధ్యతలను కూడా కేసీఆర్ అప్పగిస్తున్నారు ఇక్కడ కనుక చూసుకుంటే కిసాన్ సెల్ అధ్యక్షుడిగా మాణిక్ కదమ్ ని నియమించారు ఆయన వేరే పార్టీకి సంబంధించిన నేత వెంటనే టీఆర్ఎస్ పార్టీలోకి రావడం ఆ తర్వాత ఆయన్ని అక్కడ కిసాన్ సెల్ అధ్యక్షుడిగా నియమించడం జరిగింది ఈ రకంగా ప్రధానంగా ముఖ్యమంత్రి కేసీఆర్ ఫోకస్ అంతా కూడా రైతులపైనే ఉంది ఎందుకంటే అన్నదాతలు ఆరుగాలం కష్టించి పని చేసినా కూడా వాళ్ళకి గిట్టుబాటు ధర రాదు ఆ పంట నష్టపోతే కనీసం పట్టించుకునే ప్రభుత్వాలు అసలు దేశంలో ఏ రాష్ట్రంలో కూడా లేని పరిస్థితి ఈ నేపథ్యంలోనే రైతు పక్షపాతిగా కేసీఆర్ తెలంగాణలో ఏవైతే అమలు చేస్తున్న కార్యక్రమాలు ఉన్నాయో వాటన్నింటినీ కూడా మహారాష్ట్రతో పాటు దేశవ్యాప్తంగా అమలు చేయాలన్న తలంపుతోటి కేసీఆర్ ఉన్నారు ఆయన పదే పదే కూడా ఇదే విషయాన్ని చెప్తున్నారు దేశవ్యాప్తంగా నీటి వనరుల లభ్యత ఏ విధంగా ఉంది దాన్ని ఎందుకు సద్వినియోగం చేసుకోవడం లేదు వర్షాకాలం పడ్డ నీరంతా కూడా వృధాగా సంస్థ పాలవుతుంది దానికి సంబంధించి టీఎంసీలతో సహా లెక్కలను కేసీఆర్ ప్రతి సందర్భంలోనూ చెప్తున్నారు దేశవ్యాప్తంగా 41 కోట్ల సాగు భూమి ఉంది దాన్ని వినియోగించుకోవడం లేదన్నట్టుగా చెప్తున్నారు 70,000 టీఎంసీల నీరు కూడా వృధాగా సముద్ర పాలవుతుంది అన్నట్టుగా చెప్తున్నారు దేశవ్యాప్తంగా రైతు బంధు రైతు బీమా పంట పెట్టుబడి సాయం ఏవైతే ఉన్నాయో ఉచిత విద్యుత్ రైతులకు ఇస్తే 125,000 కోట్ల రూపాయలు అవుతుంది దీన్ని ఎందుకు ఇవ్వలేకపోతున్నారు అన్నట్టుగా ఆయన తనకు సంబంధించిన లెక్కలను చెప్పే ప్రయత్నం అయితే చేస్తున్నారు ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ కనుక కేంద్రంలో అధికారంలోకి వస్తే 2 సంవత్సరాల్లోనే తెలంగాణలో అమలు చేసిన ప్రతి సంక్షేమ కార్యక్రమాన్ని దేశవ్యాప్తంగా అమలు చేసి తీరుతాం అన్నట్టుగా ఆయన ఇప్పటికే హామీ ఇచ్చిన సిచ్యువేషన్ అయితే మనం చూసాం ఈ నేపథ్యంలోనే కేసీఆర్ వాస్తవ లెక్కలు ఏవైతే చెప్తున్నారో వాటి పట్ల ప్రజలతో పాటు వివిధ పార్టీలకు సంబంధించిన నేతలంతా కూడా ఆకర్షితులై వారి అనుచరులతోటి పెద్ద ఎత్తున పార్టీలో
చేస్తున్నారు ఇది బిఆర్ఎస్ పార్టీకి సంబంధించిన పరిణామంగానే మనం చెప్పాల్సి ఉంటుంది ఈ రకంగా కేసీఆర్ తన వ్యూహాలతోటి దేశ రాజకీయాల్లో చక్రం తిప్పాలను అయితే నేతాజీ ఈ ర్యాలీ ప్రభావం కావచ్చు లేకపోతే రాబోయే పరిణామాలు కావచ్చు ఒక మహారాష్ట్రలోని రాజకీయ పార్టీల మీద ఎలాంటి ప్రభావం చూపే అవకాశాలు ఉన్నాయి ఖచ్చితంగా మహారాష్ట్రలో గనక చూస్తే ఏక్నాథ్ షిండే ప్రభుత్వం ఏదైతే ఉందో అది ఏ రకంగా ఏర్పడిందో అక్కడి ప్రజలంతా గమనిస్తూనే ఉన్నారు దేశవ్యాప్తంగా కూడా బీజేపీ పట్ల వ్యతిరేకత ఏ స్థాయిలో ఉందో మనం చూస్తూనే ఉన్నాం నిత్యావసర సరుకుల ధరలు పెరగడం కావచ్చు సముద్ర ధరలు అంటే గ్యాస్ సిలిండర్ ధర కావచ్చు పెట్రోల్ డీజిల్ ధరలు ఇవన్నీ కూడా నిత్యం పెరుగుతున్న పరిస్థితి మనం చూస్తున్నాము సాధారణుడు బతికే పరిస్థితి దేశంలో ఎక్కడా లేకుండా పోయింది అంటూ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ముఖ్య నేతలంతా కూడా పదే పదే ఆరోపణలు చేస్తున్నారు వీటన్నిటిని దృష్టిలో పెట్టుకునే ప్రజలు బతకాలంటే వారికి అక్కడ ఉన్న ప్రభుత్వాలు ఏ విధంగా సహాయం చేయాలన్న దాని మీదే ప్రధానంగా కేసీఆర్ దృష్టి సారించారు ఈ నేపథ్యంలోనే ఇక్కడ కనుక చూస్తే అంటే తెలంగాణలో తలసరి ఆదాయం దేశంలోనే అత్యధిక తలసరి ఆదాయం కలిగిన ఏకైక రాష్ట్రం తెలంగాణనే 3,17,000 రూపాయల తలసరి ఆదాయం అలానే తలసరి విద్యుత్ వినియోగంలో కూడా నంబర్ వన్ స్టేట్ తెలంగాణనే ఈ రకంగా ఎక్కడ చూసినా కూడా నంబర్ వన్ పొజిషన్ లో తెలంగాణ రాష్ట్రమే ఉంది కాబట్టి ఇక్కడ ఏవైతే కార్యక్రమాలను అమలు చేస్తున్నామో వాటన్నిటిని దేశవ్యాప్తంగా అమలు చేసి ప్రజలకు సహాయ సహకారాలు అందిస్తామన్నట్టుగా కేసీఆర్ చెప్తున్నారు కాబట్టి అక్కడి ప్రభుత్వాలు కావచ్చు దేశవ్యాప్తంగా ఉన్న ప్రభుత్వాలు ఏవైతే ఉన్నాయో ఆయా రాష్ట్రాల్లో ఆ ప్రభుత్వాలన్నీ కూడా బీఆర్ఎస్ పార్టీ అవలంబిస్తున్న విధానాలు ఏవైతే ఉన్నాయో వాటి పట్ల భయంగానే ఉన్నాయని చెప్పాలి ఈ నేపథ్యంలోనే కేసీఆర్ పదే పదే రైతులకు సంబంధించిన కార్యక్రమాలను చెప్తూ వెళ్తున్నారు కాబట్టి రైతులంతా కూడా బీఆర్ఎస్ పార్టీ వైపు మొగ్గు చూపుతున్నారు తమ మద్దతుని ప్రకటిస్తున్నారు ఆ రకంగా ముఖ్యమంత్రి కేసీఆర్ తన వ్యూహాలతో అయితే ముందుకు వెళ్తున్నారు ఖచ్చితంగా వచ్చే లోక్సభ ఎన్నికల్లో మాత్రం బీఆర్ఎస్ పార్టీకి 100కి పైగా స్థానాలను చేజిక్కోవాలన్న వ్యూహాలతో కేసీఆర్ అయితే ముందుకు వెళ్తున్నారు Right. Thank you, Netaj. బీఆర్ఎస్ పార్టీని జాతీయ రాజకీయాల్లో క్రియాశీలంగా మార్చడానికి ఆ పార్టీ అధినేత ముఖ్యమంత్రి కేసీఆర్ తీవ్రంగా శ్రమిస్తున్నారు ముఖ్యంగా మహారాష్ట్రలో బీఆర్ఎస్ బలోపేతంపై స్పెషల్ ఫోకస్ పెట్టారు బీఆర్ఎస్ ఆవిర్భవించిన రోజు నుంచి మహారాష్ట్రలో ప్రవేశించిన పార్టీ అంచెలంచెలుగా అక్కడ ఎదగడానికి అక్కడి నుంచి దేశవ్యాప్తంగా విస్తరించడానికి పావులు కదుపుతోంది ఇందులో భాగంగానే సీఎం కేసీఆర్ ఇవాటి నుంచి 2 రోజుల పాటు మహారాష్ట్రలో పర్యటించున్నారు పండరీపూర్ తుల్జాపూర్ ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించున్నారు హైదరాబాద్ నుంచి రోడ్డు మార్గాన కేసీఆర్ బయలుదేరారు దాదాపు 1,000 వాహనాలతో భారీ ర్యాలీగా బయలుదేరారు